ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే కిరణ్ ఆ పార్టీలో చేరే మాట ఎలా ఉన్నా ఆయన ఆధ్వర్యంలో ఉన్న టీవీకి, బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న మరో టీవీకి ఇప్పుడు జోడీ కుదిరింది. కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు సంతోష్ పర్యవేక్షణలో ఐ న్యూస్ ఛానల్ నడుస్తోంది. బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ పెట్టుబడిదారుడిగా రిపబ్లిక్ టీవీ ఇటీవలే ప్రారంభమైంది. ఆ ఛానల్ వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ ఛానల్స్తో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. అందులో భాగంగానే ఫీడ్ షేరింగ్ కోసం ఐ న్యూస్తో ఓ అవగాహన కుదుర్చుకుంది. మొత్తం వ్యవహారంలో కిరణ్ కుమార్ రెడ్డికి నేరుగా ఐ న్యూస్తో సంబంధం లేకపోయినా, బీజేపీతో రిపబ్లిక్ టీవీకి సంబంధాలు లేకపోయినా ఇప్పుడు లోపాయికారి ఒప్పందం నడుస్తుందన్న వార్తకి బలం చేకూరింది. మరి ఈ బంధం ఛానల్తో ఆగుతుందా లేక రాజకీయ అవగాహన వరకు వెళ్తుందా అనేది ప్రశ్నగా మారింది. అయితే బంధం బలపడి కిరణ్ కమల్ తీర్థం తీసుకోవడం ఖాయమని ఎక్కువ మంది చెప్తున్నారు.